నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన భూమిని టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని సిపిఎం ఆధ్వర్యంలో మరికల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భూములు కోల్పోయిన రైతులు పాల్గొన్నారు. అయ్యా మీ భూములు భూములు లీడర్లు గ్రామార్థులు మేము చేరేసుకుంటామని ఇంతవరకు మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు కలెక్టర్ కూడా ఆ గాలకి వరకు పోయి చూపించుకొచ్చి కంచె పట్టించాడు. దయచేసి మా భూములు మాకు ఇవ్వగలరని మేము రియల్ ఎస్టేట్ 50 లక్షలు ఉంది కాబట్టి మేము రియల్ ఎస్టేట్ ఎంత అడగడం లేదు. ఒకవేళ భూమి తీసుకోవాల్సి వస్తే బయట మార్కెట్ వాల్యూ 25 లక్షలు మినిమం 25 లక్షలు అంటే నాలుగింతలు అంటే 1 కోటి రూపాయలు ఒక ఎకరం ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే మేము కొంతేమో కోరికలు కోరడం లేదు. ఈరోజు చట్టమే ఉంది, 2013 చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం రాష్ట్రంలో భూ సేకరణ జరిగింది. ఈరోజు మల్లన్న సాగర్ గానీ లేదు ఇంకా మిగతా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేసి సాధించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నాం 2013 చట్టం ప్రకారం ఇస్తే ఆ భూమికి ఎకరాకు మార్కెట్ రేటు ఎంత ఉందో ఆ రేటుకు 4 ఇంతలు కలిపి అంటే దాదాపు 1 కోటి రూపాయలు వాల్యూ కలిగినటువంటి భూమి అట్లా ఎకరాకు 1 కోటి రూపాయలు తీసుకోవాలి లేదంటే ఆ భూమి చోరికి రావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ దౌర్జన్యంగా మేము పోలీసులు పెట్టి ఇబ్బందులు పెట్టి గురి చేసి భూమి తీసుకుంటామంటే ఊరుకు ఉండే ప్రసక్తి లేదు. ఉంటే భూమి మీద ఉంటారు రైతులు, లేకపోతే మీరు జైల్లో పెట్టిన జైల్లోనే ఉంటారు. కానీ ఆ భూమిని విడిచే ప్రసక్తి లేదని ఒకవేళ భూమి చోరికి వస్తే వ్యవసాయ కార్మిక సంఘం అంతా ఉంటుంది, మిగతా రాజకీయ పార్టీ అందరు కూడా మద్దతు తీసుకుని ఆ భూమిని సాధించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. అధికారులు అవసరమైతే ఆర్డీఓ గారికి కూడా కొంత మాకు అవకాశం ఉంటే సార్ దగ్గర కూడా మాట్లాడతాను. అయితే అన్ని దరఖాస్తులు తెచ్చిన సార్, ఇప్పుడు దరఖాస్తులు తెచ్చిన అవసరం లేదంటే సార్, మీరు అవసరం లేదంటే అట్లా దరఖాస్తు తెచ్చిన అవసరం లేదంటే అట్లా దరఖాస్తులు తెచ్చాను. అయితే అందరు దరఖాస్తులు తీసుకోండి, ఒక దగ్గర దరఖాస్తు అందరు తీసుకొని ఆ దరఖాస్తు ఐదారు ఏళ్ళ పోరాటం ఇచ్చారు. అందరు మూసిపెట్టిండ్రు, వీళ్ళు ఏం చేస్తారన్నట్లు